హలో ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడ్ మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్ ముందుగా నేను వీడియో అనేది క్రియేట్ చేస్తాను మీరు దాని ఒకసారి అయితే చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మీ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో నస్తే మీకు నచ్చిందని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ వచ్చిన నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంతోపాటు వీడియో ఎఫెక్ట్స్ ఇమేజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈజీగా మీ గ్యాలరీగానే సేవ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏం చేయండి ఇక్కడ ప్లస్ ఆప్షన్ కూడా కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ రైట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాలి వన్ ఇస్టు వన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ మీడియా మీ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి విధంగా క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీకు వీడియో అన్సెప్ట్ కావాలనుకున్నారో అన్సెప్ట్ డ్రాక్ చేసుకోండి నేను వచ్చేసి టెన్ సెకండ్స్ సెట్ చేసుకున్నాను టిక్ మార్క్ అని ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రాప్ అనే ఒక సింబల్ కనబడుతుంది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈజీ క్వాలిటీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ విధంగా క్రియేట్ అయిపోయిన చూసారు ఈ విధంగా క్రియేట్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియమగా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా దీని మీద సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసినట్టయితే మీకు ఒక కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది క్లిక్ చేసి కలర్ అనేది హై చేసుకోండి ఈ విధంగా కొంత హై చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేసి కిందకి వచ్చినట్టే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీకు స్క్రీన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే అది అనేది మెర్జ్ అయిపోతుంది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది టిక్ మార్క్ ఇచ్చేయండి లాస్ట్కి వచ్చిన వీడియో అనేది మీకు ఎక్స్ట్రా అయిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఎలా కట్ చేయాలంటే ఇక్కడ మీకు సిజర్ సింబల్ ఒకటి కనబడుతుంది క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి చూసారా విధంగా క్రియేట్ అయిపోయింది చూసారా చూసారా ఫ్రెండ్స్ కలర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అప్పుడు మీరు దీనికి టెక్స్ట్ అనే యాడ్ చేయాలి అని యాడ్ చేయండి లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది వచ్చి దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీడియో ఏదాకా ట్రాక్ చేసుకోండి ట్రాక్ చేసుకున్న ఫ్రెండ్స్ స్టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ లేయర్స్ మీకు చేసిన తర్వాత మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియోస్ మ్యూజిక్ వీడియో అనేది క్రియేట్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలంటే దీని సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ ఒపేసిటీ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత దీని వచ్చి కొంచెం లైట్గా ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకుని వీడియో చూడేదానికి డ్రాక్ చేసుకోండి డ్రాక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత చూడండి ఒకసారి వీడియో అని ప్లేస్ చూద్దాం చూసారా ఫ్రెండ్స్ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయండి దీనికి సాంగ్ అనేది యాడ్ చేయాలి మీకు నచ్చిన సాంగ్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఏమేమి సాంగ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీరు ఏం చేయండి సింపుల్గా మీరు ఏదైతే సాంగ్ యాడ్ చేయాలనుకున్నారో దాన్ని ప్లస్ ప్లస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు అది యాడ్ అయిపోతుంది ఈ విధంగా యాడ్ అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేసండి సాంగ్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకొని నేను ప్రస్తుతానికి వచ్చి మామూలు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే కాపీ ఇష్యూస్ వల్ల నేను మామూలు మ్యూజిక్ అని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సాంగ్ అనేది ఎక్స్ట్రా అయిపోయింది ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కింద వచ్చేసాడు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేసి టిక్ మార్క్ చేసేయండి చూసే ఈ విధంగా అయితే వీడియో క్రియేట్ అయిపోయింది ఒకసారి మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి కొంచెం దీన్ని హై చేసుకోండి ఈ విధంగా అప్పుడు ఇంకా కలర్ కలర్ వీడియోలా కనబడుతుంది టిక్ మరికి చేసే చూసారా విధంగా క్రియేట్ అయిపోయింది ఒకసారి ప్లే చేద్దాం చూడండి చూసారా ఫ్రెండ్స్ అలా మీకు నచ్చిన ఇమేజ్ అన్ని పెట్టుకుని ఇవి మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇంత కలర్ఫుల్ ఎఫెక్ట్ మీకు మీకు నచ్చినట్టు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారండి ఇక్కడ సెవెన్ ట్వంటీ పెట్టుకుని ఎక్స్పడం కూడా మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమైనా యాడ్ చేస్తే నెక్స్ట్ నేను వీడియో క్రియేట్ చేసేటప్పుడు నేను ఎంతో క్రియేట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ